కౌన్ బనేగా బీర్బలి, తెలంగాణ అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో తెలంగాణలో మద్యం కొత్త బ్రాండ్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. సర్కార్ కు తెలియకుండా కొత్త బ్రాండ్లకు అనుమతి విధి విధానాలు తయారు చేసింది ఎవరు? వాళ్లపై చర్యల కొరడ వేలాడుతుందా? తెలంగాణలో లిక్కర్ టక్కర్, పాలిటిక్స్ కు కొత్త బ్రాండ్స్ కిక్, చల్లటి బీర్పై వాడి వేడి రాజకీయం. వానాకాలంలో గోదావరి మాటేమో కానీ మండే ఎండల్లో చల్లని బీర్ల కోసం మద్యం ప్రియుల మనసు ఉప్పొంగుతోంది. కానీ కొనబోతేనే కొరవి. కూల్ కూల్ బీర్ల కోసం వైన్ షాప్ కు వెళ్తే అక్కడ నో స్టాక్ బోర్డు విక్రయించడంతో ఆ బీర్ ప్రియులు ఉసూరుమంటున్నారు. కింగ్ ఫిషర్ బీర్లు మచ్చుకైనా కనిపించకపోవడం, వాటి స్థానంలో సరికొత్త బ్రాండ్లు రావడం ఇప్పుడు రచ్చగా మారింది. అయితే సోమ్ బీర్లపై రాజకీయ రచ్చరాజుకుంది. సోమ్ డిస్టిలరీస్ కి అనుమతిపై క్లారిటీ ఇచ్చారు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిబంధనల మేరకే అనుమతి ఇచ్చామన్నారు ఆయన. డిమాండ్ అండ్ సప్లైను బట్టి తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతుల విషయం చూసుకుంటుందన్నారు. 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందన్నారు మంత్రి జూపల్లి. సోమ్ డిస్టిలరీస్ కి అనుమతిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో ఏ సంవత్సరం ఎన్ని బ్రాండ్లకు ఎన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చిందో చెప్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆయన. కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఒప్పందాల తెర వెనక ఏం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బెవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్లే అబ్కారీ అపప్రద అనే వాదన తెరపైకి వచ్చింది. డిపార్ట్మెంట్ పరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని, ప్రతి అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లలేమని అధికార వర్గాల్లో సమర్థింపు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలిగించాలని నిర్ణయాలు తీసుకోవడం ఏంటని తెలంగాణ బెవరేజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మద్యం కంపెనీల అనుమతుల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా విధి విధానాలు ఎలా ఖర్చు చేస్తారని ఘాటుగా ప్రశ్నించారు. సంజయ్ షీ ఇవ్వడం సహా సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు బెవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కు ఆదేశాలు జారీ చేశారు. నివేదికను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి సమీక్ష నేపథ్యంలో అధికారుల్లో దడ మొదలైంది. తెలంగాణలో రచ్చగా మారిన కొత్త బ్రాండ్లలోల్లి, ముఖ్యంగా బీర్ల విషయంలో బలి కాబోయేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే కౌన్ బనేగా బీర్ బలి అంటూ అధికార వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయట. మరి